రాజ్యాంగం మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఈ రాజ్యాంగంలో ఉన్న చట్టాల గురించి హక్కుల గురించి తెలుసుకోవాలి ఎందుకంటే అవి మన రోజువారీ జీవితంలో ఎంతో ఉపయోగపడేలా ఉన్నాయి మరి భారతదేశంలో ఉన్న కొన్ని చట్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు బండి మీద వెళ్తున్నప్పుడు ఏ సివిల్ పోలీసు మిమ్మల్ని ఆపి ట్రాఫిక్ చలన వేయడానికి వాళ్ళకి రైట్స్ లేవు ఎవరైతే ట్రాఫిక్ పోలీస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ట్రాఫిక్ చలన విధించడానికి రైట్ ఉంది ఒకవేళ ఏ సివిల్ పోలీస్ అయినా మీ బండి ఆపి చలన కట్టమన్నట్టయితే మీరు ఎందుకు చలన వేస్తున్నారు అని అడిగే హక్కు అయితే మీకు ఉంది ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నా లేదా ప్రశ్నించాలన్నా అతనితో పాటు విజిబుల్ ఐడెంటిఫికేషన్ చూపించాలి అంతేకాదు ఒక వ్యక్తిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తే 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు తప్పనిసరిగా హాజరుపరచాలి నెగోయిటబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారంగా ఏదైనా చెక్ రిటర్న్ కానీ బౌన్స్ కానీ అయితే 30 రోజుల్లోపు చెక్ ఇచ్చిన వ్యక్తికి లీగల్ నోటీస్ పంపించాలి ఒకవేళ నోటీస్ అందిన 15 రోజుల్లోపు చెక్ అమౌంట్ చెల్లించకపోతే 4 రోజుల్లోపు మెజిస్ట్రేట్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆ వ్యక్తికి 2 సంవత్సరాల వరకు కారాగార శిక్ష లేదా చెక్ అమౌంట్ రెట్టింపు జరిమానా కూడా విధిస్తారు పోలీస్ యాక్ట్ సెక్షన్ 29(1861) ప్రకారంగా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా తన కస్టడీలో ఉన్న వ్యక్తిని కానీ లేదా ఎవరినైనా అనవసరంగా కొట్టడం కానీ హింసించడం కానీ చేస్తే అతనిపై దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేస్తే ఫైన్గా అతని 3 నెలల జీతం కానీ లేదా 3 నెలల వరకు కారాగార శిక్ష విధిస్తారు మీరు వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవిస్తే గ్యాస్ ఏజెన్సీ వారు 40 లక్షల వరకు నష్టపరిహారం చెల్లిస్తారు ఈ నష్టపరిహారాన్ని పొందడానికి వినియోగదారుడు ముందుగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవలసి ఉంటుంది అలా ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీని ఆ గ్యాస్ కంపెనీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనిని సిటిజన్ క్యారెక్టర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్లో వివరించడం జరిగింది ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 166A ప్రకారంగా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి నిరాకరిస్తే వారికి 6 నెలల నుండి 1 సంవత్సర కాలం అయితే జైలు శిక్ష పడుతుంది కన్స్యూమర్ ఏదైనా వస్తువును కొనేటప్పుడు ఆ వస్తువు మీద ఉన్న ఎంఆర్పికి మించి చెల్లించకూడదు ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అంతేకాదు ఎంఆర్పి కంటే తక్కువ రేటుకి బేరమాడే హక్కు కన్స్యూమర్కు ఉంది ఒకవేళ ఆ ఎంఆర్పి కంటే కూడా 1 రూపాయి ఎక్కువ తీసుకున్నా వారిపై కన్స్యూమర్ ఫామ్లో కంప్లైంట్ చేసి నష్టపరిహారం కూడా పొందొచ్చు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి అలాగే ఆ బైక్పై 2 కంటే ఎక్కువ మనుషులు కూర్చోరాదు అలాగని ఏ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అయినా కార్ లేదా మోటార్ సైకిల్ కీస్ను బలవంతంగా లాక్కోవడం చట్ట వ్యతిరేకం ఏ ట్రాఫిక్ పోలీస్ అయినా అలా బలవంతంగా కనుక కీస్ లాక్కుంటే అతనిపై అధికారులకు కంప్లైంట్ చేయొచ్చు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారంగా ఏ కంపెనీ అయినా ప్రెగ్నెంట్ లేడీని జాబులోంచి తీసేయడానికి వీలు లేదు ఒకవేళ అలా తీసేస్తే 3 సంవత్సరాల వరకు కారాగార శిక్ష పడుతుంది మీరు ఏదైనా ఒక వాహనాన్ని ఓవర్ స్పీడ్గా నడిపితే సెక్షన్ 183 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా 1000 రూపాయల వరకు జరిమానా పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్